అట్ల సమస్త కర్మలను భగవతర్పణము చేయటం వలన కలుగు ఫలితమేమిటో భగవాన్ వచించటము 28వ శ్లోకంలో మనము తెలుసుకుంటున్నాము. శుభ శుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాస యోగ యుక్తాత్మా విముక్తో మాముపైషసి. ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు, పిదప నన్నే చేరగలవు. క్రిందటి శ్లోకంలో చెప్పబడిన సర్వ కర్మఫలత్యాగమునకు భగవతర్పిత కర్మకు ఫలమిక్కడా చెప్పబడుతున్నది. సన్యాసము అంటే కర్మఫల సన్యాసం అని అర్థం వస్తుంది. కర్మలను చేస్తూ వానిని నాకర్పణ చేయము అని భగవానుడు చెప్పినందువల్ల సన్యాసం మనకి ఇక్కడ ఫలత్యాగమే అర్థమవుతుందని కర్మత్యాగము కాదు. ఫలితాన్ని త్యాగం చేయాలి కానీ కర్మలను మనం చేస్తున్న పనిని త్యాగం చేసి సోమరులు కావాలని భగవాన్ చెప్పట్లేదు. ఈ ప్రకారముగా సమస్త కర్మఫలములను భగవతర్పణము చేయటం వలన జీవుడు శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి విముక్తుడై పరమాత్మను పొందగలడని ఇక్కడ చెప్పబడింది. ముక్తుడే అని చెప్పకుండా విముక్తుడే అని చెప్పినందువల్ల అట్టివాడు కర్మబంధము నుండి పూర్తిగా విడుపడతాడని అర్థమవుతున్నది. సామాన్యంగా జనులు ఏమనుకుంటారు, మోక్షము మోక్షము అని పలుకుతూ ఉంటారు. ఆ మోక్షమునకు అర్థమేమిటి, బంధముని విమోచనమే మోక్షమవుతుంది. అది ఏమిటి ఆ బంధము అంటే కర్మబంధం, మనం చేసిన కర్మల యొక్క బంధము, అది విమోచన కలగటమే మోక్షము. ఏం కర్మలు అంటే శుభము అశుభము ఆ ఫలితాలనిచ్చే కర్మలు, మనకి శుభాన్నిచ్చే కర్మలు అశుభాన్నిచ్చే కర్మలు. అట్టి కర్మరూప బంధము నుండి విడుదలే మోక్షము. శుభము వద్దు అశుభము వద్దు రెండు కర్మల నుండి విముక్తి విడుదల పొందటమే మోక్షమవుతుంది. సన్యాసయోగము చేయది కర్మఫలమును ఈశ్వరార్పణ మనర్చడం ద్వారా మనకి ఆ మోక్షము లభిస్తుంది. అది ఎప్పుడు లభిస్తుండే అంటే సన్యాసయోగము అంటే మనం కర్మలను చేస్తూ దాని ఫలితమును శుభం కానీ అశుభం కానీ ఏ ఫలితమైనా సరే భగవంతునికి అర్పించటం వల్ల ఈశ్వరార్పణ చేయటం వల్ల మనకి ఆ మోక్షము లభిస్తుంది. దీనినే నిష్కామ కర్మయోగం అని కూడా అంటారు. అయితే శుభాశుభ ఫలములను రెండు కూడా ఇక్కడ బంధనాలుగా వర్ణించబడ్డాయి, వీటిని మనం గమనించాలి. అశుభకర్మ అశుభ ఫలాలు బంధములని అందరికీ తెలిసిన విషయమే. అయితే అతీత పరమార్థ దృష్టిలో దృశ్యము కానీ అంతర్గతముకు ఏ కర్మ అయినా సరే ఏ ఫలమైనా సరే అది మిథ్యే ఒకటి చేత అంటే అది నశించిపోయేదే ఒకటి చేత శుభకర్మైనా శుభఫలమైనా దాని ఎందే అంతర్గతంగా ఉంటాయి కాబట్టి అది కూడా బంధమే అని ఇక్కడ భగవాన్ తెలుపుతున్నాడు. కాబట్టి దానిని కూడా దాటి సత్యవస్తువైన పరమాత్మను చేరాలని దీని తాత్పర్యం వస్తుంది. అయితే శుభకర్మ రూప బంధము ముముక్షువునకు ప్రమాదకరమైంది కాదు, ఎందుకంటే మొదట దాన్ని ఆశ్రయించాలి, ఆ శుభాలను పొందుతూ ఆ సుఖాలని అనుభవిస్తూ తర్వాత దాన్ని క్రమముగా దానిని దాటిపోయి నిర్వికల్పాత్మ స్థితికి చేరుకోవాలి. ఈ ప్రకారముగా కర్మలను దాని ఫలితములను ఈశ్వరార్పణ మనర్చడం ద్వారా ఆ కర్మ సంబంధమైన బంధముల నుండి జీవుడు విముక్తుడై పరమాత్మను చేరుకుంటాడు. ఫలాభిసంధిరహితముగా కర్మలను ఆచరించడం వలన లేకపోతే కర్మలను భగవంతునికి అర్పణము గావించటం వలన ఆ కర్మలందలి దోషము నివృత్తమవుతుంది, కర్మలన్నీ దోషం లేకుండా పోతుంది. అందుకే జీవుడు కర్మబంధ విముక్తుడై భగవత్ సాయుధ్యమును పొందుతున్నాడు. సర్వజీవులయందును తనకు సమభావమే కలదని వారి వారి భక్తిని బట్టి వారు తరించిపోతారని భగవాన్ వచించటము తదుపరి 29వ శ్లోకంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.